ఒక చిన్న చీడపురుగు చాలు పంటను మొత్తం నాశనం చేయడానికి. అలాగే ఒక చెడు బుద్ధి గల ఒక వ్యక్తి చాలు గొప్ప కుటుంబం విడిపోవడానికి. కుటుంబం చాలా గొప్పది. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా సర్దుకుపోగల మనస్తత్వం ఉంటే ఆ కుటుంబం ప్రతినిత్యం నందనవనమే. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ దూరమవుతున్నారు. అబద్ధం చెప్పడం శాపం లాంటిది, ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది, అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. నువ్వు తినే మెతుకు మీద కొట్టినవాణ్ణి క్షమించవచ్చు, కానీ నీ బ్రతుకు మీద కొట్టినవాణ్ణి మాత్రం అస్సలు క్షమించకు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితమూ మనదే. బాధే బలవంతుణ్ణి చేస్తుంది, భయమే ధైర్యవంతుణ్ణి చేస్తుంది, వైఫల్యమే వివేకవంతుణ్ణి చేస్తుంది.